కంటి వెలుగు అని ఒక ప్రోగ్రామ్ వస్తుందని ఎవరైనా ఊహించినరా? ఇవాళ పల్లెలలో పల్లె దవాఖానా, పట్టణాలలో బస్తీ దవాఖానా, హైదరాబాద్లో 300 బస్తీ దవాఖానాలు, ఏ గలికి ఆ గలికి వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, ఫ్రీగా ఉచితంగా టెస్టులు చేస్తూ ఉన్నారు, ఉచితంగా మందులు ఇస్తూ ఉన్నారు. కంటి వెలుగు అనే కార్యక్రమం ఎప్పుడన్నా నిన్నమా? ఇండియాలో మీ గ్రామాలకే, పట్టణంలో మీ బస్తీలకే, మీ వార్డులకే వైద్యులను పంపించి కండ్ల పరీక్షలు చేయించి 3 కోట్ల మందికి, 80 లక్షల మందికి అద్దాలు ఫ్రీగా ఇచ్చినాం. అంతా మీకు తెలుసు, మీ కళ్ళ ముందే జరిగింది. మీరందరూ కూడా చూపించుకునే వాళ్ళలో ఉంటారు చాలామంది. అట్లనే అమ్మాయిలు ప్రసవానికి వస్తే ఎంత బాధ ఉండే, ప్రైవేట్ డాక్టర్ల దగ్గరకు వస్తే దోపిడీ, పనికి మాలిన ఆపరేషన్లు చేసుడు, చాలా ఇబ్బందులు పెట్టారు. దాన్ని మొత్తం తీసేయాలని చెప్పి ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టినాం. గవర్నమెంట్ హాస్పిటల్నే బ్రహ్మాండంగా ప్రసూతి జరుగుతూ ఉంది. ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, అబ్బాయి ఉడితే 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళా వాహనములను తీసుకెళ్ళి వాళ్ళని కేసీఆర్ కిట్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికాడ దించొస్తూ ఉన్నాం, దర్జాగా మందులు ఇచ్చి. ఈ గతంలో ఎప్పుడు లేదు. అట్లనే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద. మీ కళ్ళ ముందరనే ఇవన్నీ ఉన్నాయి. దీని తర్వాత ప్రాధాన్యత మేము వ్యవసాయానికి ఇచ్చినాం. వ్యవసాయంలో ఆ రోజు కూడా మనం ఇబ్బందులలో ఉంటాం. తెలంగాణ వచ్చినాడు పొద్దాక జరంత కరెంటు, తెలందాక జరంత కరెంటు, ఆడికి పోతే షాట్లు కొట్టి చచ్చిపోవుడు, పాములు కరుసుడు, చాలా బాధలు పడ్డాం. ఆ బాధలని పోవాలని చెప్పి నిర్ణయం చేసి ఇలా మీ గూడెం లిఫ్ట్ ద్వారా నీళ్ళు వస్తాయి మంచిర్యాల, దానికి నీటి తీరువ లేదు. లక్షరిపేట ప్రాజెక్ట్ మన కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చినా, గూడెం నుంచి వచ్చినా దానికి రూపాయి కూడా నీటి తీరువ లేదు. వెనకడ ఉండే మేము రద్దు చేసినాం. అదేవిధంగా కరెంటు ఛార్జీలు లేవు, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. రైతు బంధు ఎప్పుడన్నా విన్నామా జీవితంలో? కాంగ్రెస్ రాజ్యంలో రైతు బంధు అని ఎప్పుడన్నా చూసినామా? మనం అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు డోకి పోయినారు, కానీ రైతుని ఆదుకోవాలని ఎన్నడూ ఆలోచించలే. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. దాన్ని రైతు బంధిస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆయనకి ఇంటికి 5 లక్షల రూపాయలు పంపిస్తూ ఉన్నాం వారం లోపట్నే. మీరు పండించే వడ్లు మీరు ప్రైవేట్లో అమ్ముకునేటి అమ్ముకోగా మొత్తం వడ్లు గవర్నమెంటే కొంటా ఉన్నది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు సింగరేణి, ఈ రైతులదైనక సింగరేణి పోదాం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మేము కేసీఆర్ తప్పు చేస్తాడు, ప్రజలు కట్టే పన్నులు కొంచెపోయి రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తండు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉన్నానా? మీరు దివాకర్ రావు గారిని గెలిపియండి, ఉండు కాదు. ఇలా 10,000 వచ్చే రైతు బంధు రేపు ఎకరానికి 16,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. పిసిసి అధ్యక్షుడు ఏం చెప్తుండే, 24 గంటల కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు కేసీఆర్, రైతులకు 3 గంటలు చాలు ఉంటాడు. ఎన్ని గంటలు ఉండానండి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండానంటే ఉంటుంది, కానీ దివాకర్ రావు గెలితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధానికి పంపుతున్నారు, కత్తిగొని చేతులు పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే నడుతుందా? ఎవడైతే మన గురించి యుద్ధం చేస్తాడో వాంచేది కత్తి ఇవ్వాలి, కానీ కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే కాదు కదా. కాబట్టి ఆ విధంగా వద్దా, నినాదం వద్దా బాబు, డిస్టర్బ్ చేయకండి. అట్లా మీరు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే ధర్మం అవుతుందా? మరి బీఆర్ఎస్ గెలితేనే కదా వచ్చేది. అందువల్ల మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మూడవది మరొకటి ఇంకా డేంజర్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. ఎందుకేయాలి బంగాళాఖాతంలో? నాకు అర్థం కాదు. మీ పైరవీలు బంద్ అయినాయి అయినా, మీరు ఒకని భూమి ఒకనికి రాసి జుట్టు తాకట్లు పెట్టి వాళ్ళ రక్తాలు తాగినారు కదా, మళ్ళీ ఏం చేస్తారట? మళ్ళీ పానీలో 24 కాలమ్స్ పెడతారట, మళ్ళీ విఆర్ఓలను పటేల్ పట్టవారిని తీసుకొస్తారట, ఇవన్నీ కూడా పెడతామంటున్నారు. ఇవాళ మేము రైతు బంధు పైసలు పంపిస్తున్నాం మీకు,
ఎట్లా వస్తున్నాయి మీకు? మీ కడుపులో చల్ల కదలకుండా, మీరు ఏ ఆఫీస్ పోకుండా, ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండా, ఒక రూపాయి మనకి లంచం ఇవ్వకుండా, మేము మీకు ఎంత పొలం ఉందో అని డబ్బులు హైదరాబాద్లో వేస్తే ఇక్కడ బ్యాంకులు పడుతున్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. అంతేనా? మీరు ఇడిపించుకుంటున్నారు, మీకు ఇష్టమైన పెట్టుబడి పెట్టుకుంటున్నారు. మరి ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? మళ్ళా భూములు గోల్మాలేనా? ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లయితున్నాయి భూములు? ఇవాళ మండల కేంద్రంలో వాళ్ళకే పావు గంటలప్పుడు రిజిస్ట్రేషన్, ఇంకో పావు గంటలప్పుడు మ్యూటేషన్, అర్ధ గంటలో తిరిగి వాపసు రావచ్చు. ఏకైనా లంచం లేదు, ఇలా లంచం లేదు. మునుపట్లెక్క మ్యూటేషన్ కావాలంటే 6 నెలల దాకా, 7 నెలల దాకా, 2 నెలల దాకా తిరగాలి, లంచం ఇవ్వాలి. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. మరి రేపు ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? అది ఏమంటాడు? మళ్ళీ ఆఫీస్కి పోవాలిగా, ఆఫీసులో చక్కెర కొట్టాలి, ఇప్పటిలో రావు. ఏమంటాడు? నీకు ఎన్ని ఎకరాలన్నది? 8 ఎకరాలన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది. తెల్లవారు నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికే అవుతుంది కదా, వైకుంఠం ఆటలా పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళా. అందువల్ల రైతు సోదరులకు చాలా డేంజరు. మేము 14-15 నెలల్లో మెదడు కరగదీసి రైతుల భూములు కింది మీద కాకుండా ఇలా రైతులు నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళకి ఏ రంది లేదు. ఒకసారి ధరణిలో పేరు వచ్చిందంటే ఇబ్బందే లేదు. ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని తీసి మీ బొటనవేలికి మీకు అధికారం ఇచ్చింది. మరి దాన్ని రైతులు కాపాడుకుంటారా, మళ్ళీ దొంగల చేతిలో పెడతారా, అది మీరే ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఆలోచించే మీరు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సింగరేణి నిజాం కాలంలో 134 ఏళ్ల కింద స్టార్ట్ అయిన కంపెనీ సింగరేణి, మీ అందరికి తెలుసు. 100% మన రాష్ట్రం కంపెనీ అది. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళ చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 49% వాటా సింగరేణిలో పుట్టించారు కేంద్రానికి, అప్పు తిరిగి కట్టక చేతగాక. అందువల్ల వాళ్ళకు 49% వాటా వచ్చింది. ఇలా యజమాని మనమే 50తో మన పుణ్యం 51 ఉంచింది. ఆయనతో 51 పోతే ఒడిచి ఒడిచైపోతుండే. మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యూనియన్ వాళ్ళు, సిపిఐ సంబంధించిన యూనియన్ వాళ్ళు, అన్ని యూనియన్లు కూడవలుకొని డిపెండెంట్ ఉద్యోగాలకు మంగళం పాడింది. మీ అందరు తెలుసా విషయం? దాన్ని ఉడగొట్టింది ఎవరు? ఈ పార్టీ యూనియన్లు ఐటకు ఇంటకు అని తిరుగుతారు కదా, వాళ్ళే ఉడగొట్టారు. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నాం, 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఈ విధంగా మనం ఎవరైనా ఉద్యోగం తీసుకోకపోతే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సదుపాయాలు చేసినాం. సింగరేణి కార్మికులు కూడా పాపం దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టు ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయవా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎప్పుడో పంపించినాం. ఆ మోడీ చేస్తలేడు. ఇంకా ఉల్టా మీరు బంద్ పెట్టుండ్రి, ఆస్ట్రేలియాకి వెళ్ళి మా అదాని బొగ్గు తెస్తాడు, అది కొను రుజ్యాన్ని జబర్దస్త్ చేస్తాడు. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఇలా బీజేపీ పార్టీ ఉంది, దాని కూడా నిలబడ్డాడు. మీరు దయచేసి ఆలోచన చేయాలి. 157 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో పెడితే నేను ఒక 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇయ్యలే ఒకటి కూడా. ఈ నాయకత్వం పాడగలను కూర్చో. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఇంకొకటి అయితే చట్టం ఉన్నది, నవోదయ పాఠశాలలు దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లా ఒకటి పెట్టాలి. ఇది పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణకి ఇయ్యలే నరేంద్ర మోడీ. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనటువంటి, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి తెలంగాణ? వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని మనం ఓట్లు అడుగుతున్నారు? దయచేసి అది మూరెల వారేసినట్టు బీజేపీకి అయితే ఆ ఓట్లేదో దివాకరరావు గారికి వేయండి, మంచిగా మీకు మంచి పనులు జరుగుతాయి. ఎందుకే అలా వేస్ట్గా రాష్ట్రానికి ఏం చేసినామని ఓటాడుతున్నారు వాళ్ళు? ఇది వాళ్ళ పద్ధతి, ఇది వీళ్ళ పద్ధతి. మొన్ననే సింగరేణి కార్మికులకు బోనస్ కానీ దసరా లాభాల వాటా కానీ 1,000 కోట్ల రూపాయలు వంచినాం. ప్రతి కార్మికునికి దగ్గర 180,000, 2 లక్షల రూపాయలు వచ్చినాయి.
మీ అందరికి తెలుసు గతంలో ఓన్లీ 18% 19% వాటా ఇచ్చేది లాభాలలో ఇలా మనం 32% ఇచ్చుకుంటా ఉన్నాం. కార్మికుల హక్కులు కాపాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది దయచేసి దివాకర్ రావు గారు సౌమ్యుడు మర్యాదపూర్వకంగా ఉండే మనిషి అరాకిరి పనులు చేసినాడు కాదు. ఇక మీ దగ్గర కాంగ్రెస్ నేను గెలిచిండు అనుకో మీకు వాడ కట్టుకో పేకాట క్లబ్ ఇక మంచిర్యాల నిండా పేకాట క్లబ్లు అయితే మీకు క్లబ్లకు మాత్రం కొదవ ఉండదు. ఇక ఇంట్లో అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలి అంతే ఏం లేదు. ఇక చాలా ప్రమాదం సుమా దెబ్బతింటారు పెద్ద ఖతర్నాక్ పని అవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్త ఇవన్నీ మీరు చర్చ చేయమని అందుకే నేను కోరుతా ఉన్నా ఎవరు గెలిస్తే మంచిదని. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త స్టైల్ మొదలుపెట్టి ఎట్లా గెలుస్తామని పీక్తున్నామని కొత్త పద్ధతి మొదలుపెట్టింది. ఇక మేము నన్ను గెలిపిన పై నేను కూడా బీఆర్ఎస్లోనే జాయిన్ అవుతా ఇక్కడ ఉన్నాను కూడా చెప్తున్నారు అట్లనే నాకు వార్త వచ్చింది. అది ఏం లేదు అది అంత అబద్ధం జూటా ముచ్చట ఏదైనా లంగతనం చేసి గెలవాలనే బదమాషిగిరి తప్ప అది వాస్తవం కాదు. అందుకోసం నేను మీ అందరిని కోరేది మేము 10 ఏళ్ళు కష్టపడి అన్ని రంగాలు ఎప్పుడు అనుకోని ఇనుకోని పనులు రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ బ్రిడ్జిలకు కానీ రోడ్లకు కానీ అన్ని రకాలుగా సేవ చేసినాం. కరెంటు ఇలా 24 గంటలు మంచి పవర్ఫుల్ కరెంట్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చి మేము 3 గంటలే కరెంట్ ఇస్తాం ధరని తీసేస్తాం రైతు బంధు దండుగా అని మాట్లాడుతున్నారు. మరి ఎల్లమ్మ కూడా పెడితే మళ్ళమ్మ మాయం చేసింది అన్నట్టు ఈ 10 ఏళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దివాకర్ రావు గారు లాంటి మంచి మనిషి గెలిస్తే తప్పకుండా మీకు లాభం జరుగుతుంది. ఆయన ఎప్పుడొచ్చినా నన్ను ఆయన వ్యక్తిగతమైన పైరేవులు అడగలే. నేను మీకు మనవి చేస్తా ఉన్నా దివాకర్ రావు ఎన్న నా దగ్గరకు వచ్చినా ఆయన వ్యక్తిగతమైన పని అడగలే. అగో నాకు అంతర్గామ బ్రిడ్జ్ కావాలి, నాకు గూడెం లిఫ్ట్ పక్క ఇంకో 2 లిఫ్ట్ కావాలి, పొలాలకు నీళ్లు రావాలి, ఇవే మాట్లాడింది తప్ప ఎన్నడూ ఆయన పర్సనల్ పని అడగలే. కాబట్టి దయచేసి ఒక మంచి వ్యక్తి గెలిస్తే మంచి వ్యక్తి ఆధ్వర్యంలో మంచిర్యాల ఉంటే మీకు అన్ని రకాల లాభం జరుగుతుంది. గోదావరి కరకట్ట ఇక్కడ లో లెవెల్ ప్రాంతాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ ఏరియాలకు నీళ్ళు రావద్దంటే గోదావరి మీద ఒక కరకట్ట అడ్డుగోడ కట్టి దాన్ని ఆపాలి. మీరు దివాకర్ రావు గారిని గెలిపేయండి 100% ఆ పని నేను చేయిస్తాను మీకు మనవి చేస్తూ ఉన్నాను.